మన తెలుగు వాళ్ళు మామూలు కాదండి, ముఖ్యంగా హైదరాబాదీలు. కొత్తగా ఏదైనా వస్తే ఎర్రెక్కిపోతారు, పిచ్చెక్కిపోతారు, దాని అంతు చూసే వరకు వదలరు. ఇలాంటి సిచ్యువేషన్స్ గతంలో హైదరాబాద్లో ఐకియా ఓపెన్ అయినప్పుడు కూడా జరిగింది, అలాగే మెట్రో ట్రైన్ ఓపెన్ అయినప్పుడు జరిగింది. ఇప్పుడు ఆ లిస్టులో లులు మాల్ చేరిపోయింది. 4 రోజుల క్రితం హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో ప్రారంభమైన లులు షాపింగ్ మాల్ చూడడానికి జనం ఎగబడ్డారు. ఎంతలా అంటే గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయ్యే విధంగా. వరుసగా 5 రోజులు సెలవులు కావడంతో జనం అంతా అక్కడే ఉన్నారు. లులు సూపర్ మార్కెట్కి వెళ్ళిన జనం మాల్లోని వస్తువులను మామూలుగా వాడేయలేదండి. అక్కడ ఉన్న కూల్ డ్రింక్స్ను తాగేశారు, స్నాక్ ప్యాకెట్ను తినేసి అక్కడే పెట్టేశారు, బిస్కెట్లు చాక్లెట్లు చప్పరించేశారు, ఖాళీ ర్యాపర్స్ను చక్కగా మళ్ళీ అక్కడే ర్యాకుల్లో పడేశారు, బాక్సుల్లో పెట్టిన ఎగ్ పాప్స్ వెజ్ పాప్స్ చక్కగా తినేశారు. కొందరైతే వాటిని టేస్ట్ చేయడం కోసం కొంచెం కొంచెం తిని మిగతాది అదే బాక్సులో పెట్టేశారు. తెలంగాణలో ఫస్ట్ లులు స్టోర్ కావడంతో ఎలా ఉంది, ఏమి ఉన్నాయి, ఏ ఏ వస్తువులు ఉన్నాయి, ఎంతెంత ధరలో ఉన్నాయి అనేది తెలుసుకోవడం కోసం, చూడడం కోసం తిరునాళ్ళకు వచ్చినట్టు వచ్చారు జనం. 5 రోజులైతే ట్రాఫిక్ నరకం, అంతలా తండోపతండాలుగా వచ్చారు జనం. వచ్చిన వాళ్ళలో అందరూ కాదు, కానీ కొందరు మాత్రం ఇలా చేసి వెళ్ళారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో అదేనండి. హైదరాబాద్తో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది మరి.